హాయ్ అండి, ఎలా ఉన్నారు? వాలంటీర్లు అందరూ కూడా కోవిడ్ నియమాలు పాటిస్తూ ఈ సర్వేని చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇది వరకులా కాకుండా ఇప్పుడు యాప్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ యాప్లో ఎలా ఎన్రాల్ చేయాలి అనే దాన్ని నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. మీ చేతిలో ఉన్న వీడియో, నా వీడియోలో మీ లైక్. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్. ముందుగా మనం యాప్ అప్డేట్ చేసిన తర్వాత మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి కిక్ ఓటీపీ మీద కొడితే మనకు ఓటీపీ వస్తుంది. అది అందరికీ మీకు తెలిసిందే, మనం ఓటీపీ ఎంటర్ చేయాలి. సో అదేవిధంగా ఈ వీడియో చూసి అయితే వెళ్ళిపోకుండా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇప్పుడు మనం బెనిఫిషరీస్ పట్టాలి. మనకి ఇంకా అన్నీ కొత్తగా చేయాలన్నమాట. మనకి పూర్తిగా ఇంతకుముందు చేసినవి కాకుండా ఇప్పుడు అన్నీ కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సిందే కొత్తగా, ఎందుకంటే మొత్తం రూల్స్ అన్నీ మారిపోయినాయి కాబట్టి. ఇప్పుడు మనం ఒక పేరు ఎంటర్ చేసుకుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అగ్రిమెంట్ క్లిక్ చేసండి. కిందకి వెళ్ళి సబ్మిట్ కొట్టి, అంటే మనం డివైజర్ అయితే పెట్టుకోవాలి, డివైజర్ పెట్టుకుని సబ్మిట్ కొట్టి వాళ్ళ తమ్మ అయితే తీసుకోవాలి. వాళ్ళ తమ్మ తీసుకున్న తర్వాత వివరాలు ఓపెన్ అవుతాయి. అవి సరిగ్గా ఉన్నాయో లేదో మనం చూసుకుని కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ మీద అప్పుడు నామిని యొక్క ఆధార్ అడుగుతుంది. నామిని యొక్క ఆధార్ నేమ్, ఆధార్ నెంబర్, సారీ ఆధార్ నెంబర్ కొట్టి నెక్స్ట్ క్లిక్ చేసి తర్వాత రిలేషన్ కూడా కొట్టాలి. రిలేషన్ కొట్టిన తర్వాత మనం తంబేయించుకోవాలి. తంబేయించుకున్న తర్వాత ఓపెన్ అవుతుంది, నామిని డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఆల్రెడీ రిలేషన్ మనం కొట్టాం కాబట్టి వచ్చింది. అక్కడ మనం ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ పేరు, బ్యాంక్ పేరు ఎంటర్ చేయాలండి. బ్యాంక్ పేరు ఏంటి? యూనియన్ బ్యాంక్ కదా, యూనియన్ బ్యాంక్ ఎంటర్ చేయాలి. దీంట్లో సెర్చ్ కొట్టడానికి కానీ వెతుక్కోవడం తప్పండి, ఏం లేదండి మనకి. అదేంటి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే బ్యాంక్ మారింది కాబట్టి. తర్వాత వచ్చేసి బ్రాంచ్ పేరు అండి. దీంట్లో అయితే మొత్తం స్టేట్లో ఉన్న బ్రాంచ్లన్నీ ఇచ్చేసాడు. మనకు సెర్చ్ కొట్టడానికి అసలు లేదు, ఒక్కోటి ఒక్కోటిగా వెతుక్కోవడమే. నాకైతే మించి 10 నిమిషాలు పట్టిందండి. ఇది మన బ్రాంచ్ పేరు వెతుక్కోవడానికి నాకైతే 10 నిమిషాలు పట్టింది. ఇదైతే రాంగ్ అండి. అసలు మనకి రివర్స్లో ఇచ్చారు. మనం ఐఎఫ్సి కోడ్ కొడితే బ్రాంచ్ నేమ్ రావాలి, కానీ ఇక్కడ ఏంటంటే బ్రాంచ్ నేమ్ కొడితే ఐఎఫ్సి కోడ్ వస్తుందండి. బ్రాంచ్ నేమ్ కొట్టిన తర్వాత మనం ఇప్పుడు ఐఎఫ్సి కోడ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది రివర్స్లో ఇచ్చాడు, ఇంతకుముందు అలా లేదు. తర్వాత మనం బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి తర్వాత మళ్ళీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలండి. బ్రాడ్కాస్టర్ది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అగ్రిమెంట్ క్లిక్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఈ కేవైసీ తీసుకోవాలి. బ్రాడ్కాస్టర్ది అంటే యజమాని అనమాట. ఎవరికైతే మనం బీమా చేస్తున్నామో పాలసీ, వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అగ్రిమెంట్ టిక్ చేసి మళ్ళీ ఇంకోసారి ఈ కేవైసీ తీసుకోవాలి. సో మనం ఎవరికైతే చేస్తున్నామో వాళ్ళకి 2 సార్లు ఈ కేవైసీ తీసుకోవాలండి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా నామినీదేమో ఒకసారి తీసుకోవాలి. మొత్తం 3 సార్లు మనం ఈ కేవైసీ తీసుకోవాలండి. సో ఇలా మొత్తం పేర్లు వచ్చిన అందరికీ చేయాలి కాబట్టి కోవిడ్ బారిన పడకుండా మీరు జాగ్రత్తగా చేయండి. అదేవిధంగా చూసి వెళ్ళిపోకుండా మీరు లైక్ కొట్టండి, ఎందుకంటే నేను వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను కాబట్టి. నాకు ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మనం చేసింది రిపోర్ట్లోకి వచ్చేస్తాయండి ప్రతిదీ కూడా. ఇది ఇంతకుముందు లాగే ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.